అర్థమయ్యింది, అర్థమైపోయిన తర్వాత చూసిన వాళ్ళు అడగండి. నడుస్తున్న చరిత్రను, సమకాలీన చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించినాడు. సో జగన్ గురించి, సమకాలీన రాజకీయాన్ని గురించి ఇన్డెప్త్గా చాలా బాగా తీసినాడు మహి. కంగ్రాచులేషన్స్ మహి, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. కుటుంబానికి ఇటువంటి సినిమా, ఇటువంటి సినిమా చూడక ప్రతి ఒక్క కుటుంబం చూడాలి. ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ జగన్ సార్, జగన్ గారి వల్ల తెచ్చుకోవచ్చు. ప్రతి కుటుంబం వాళ్ళు ప్రతి పిల్లని తీసుకొని చూపిస్తే వాడు ఎలా బతకాలి. కక్ష కాదు, కక్ష కాదు, ఇది కసి. ఒక పిల్లవాడు పుట్టినవాడు ఎలా బతకాలి నేర్పించి ఈ సినిమా చూడాలి. ప్రతి కుటుంబం చూడాలి, ప్రతి తెలుగు బిడ్డ చూడాలి, ప్రతి తెలుగు పౌరుడు చూడాలి. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా చేసినాడు జగన్ అనేవాడు, జగన్ అనే వ్యక్తి చేసినాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా చూడకుంటే వేస్ట్, బతుకు వేస్ట్. ఏమంటారు పెద్దలు చెప్తాడు, కంటే కొడుకునే కనాలి, వింటే భారతీయ వినాలి, వింటే గారెలాంటి, ఇటువంటి మెసేజ్ ఈ సినిమాలో జగన్ గారు పంపించాడు. ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క కుటుంబం తీసుకెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను చూసిన ఒక పులివెందుల వాస్తవం చూసిన, అతని కష్టాలు చూసిన, భారతమ్మ తల్లి దేవత, విజయమ్మ దేవత, ఇటువంటి కొడుకును కన్న విజయమ్మ గారికి, ఆ రాజశేఖరి గారికి దేవి చెప్తున్నా. నాది పులివెందుల అమ్మకపల్లెం విలేజ్ లింగాల మండలము. ఈ మెసేజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ చూసి ఈ కుటుంబానికి ఇంతగా ఆదరణ ఇచ్చినందుకు జనాలకు ధన్యవాదాలు. ఫస్ట్ హాఫ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సినిమా చాలా చాలా బాగుంది, హార్ట్ టచింగ్. నిజంగంటే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే ఉంది. చాలా బాగుంది, అందరికి నచ్చుతుంది అని చెప్పి థ్యాంక్ యూ. అంటే రియల్ స్టోరీ, రియల్ స్టోరీ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా, అంటే ఆ చనిపోయిన ఫేజ్ నుంచి ఆయన మిస్ అయినప్పుడు అదంతా నేను వెనకాలని పోయినా, ఇడుపులు పాయ. ఆ తర్వాత అంటే ఇంకా ఎక్కువ వచ్చింది స్పందన జనాలు. సినిమాటిక్గా చూపించినారు కానీ విపరీతమైన స్పందన వచ్చింది అప్పట్లో. చాలా రియలిస్టిక్గానే ఉంది సినిమా. అంటే ఈ సినిమా 2019 ఎలక్షన్ ముందు సంబంధించిందా లేకపోతే తర్వాత? 2019 ముందు, అంటే 2014 ముందు జరిగినదంతా. 2019 ఇంకా చూస్తాను, సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అది. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ వరకు 2014 ముందు పాటే, 2011 నుంచి జరిగిందే పాట. సో ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే మేము రాయలసీమ వాస్తవాలుగా చెప్తా ఉన్నాము. వన్స్ వీ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీ వన్, సో మేము ఎవరి మీద అయినా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆ ప్రాసెస్లో మేము ఏం కోల్పోయేదానికైనా సిద్ధమవుతాము. కాకుంటే మాకు మంచి అనిపించింది మాత్రం మేము ఎప్పుడు దాని నుంచి వెనక్కిపోయేది ఉండదు. ఓకే, పర్హాప్స్ మిస్టర్ సోనియా గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు, దే డిడ్ంట్ నో అబౌట్ అవర్ రివెంజ్. ఓకే, దిస్ ఈజ్ ద మూవీ. ఓకే, సో విలువల కోసం పోరాటం అనేది జగన్లో చూడొచ్చు, రాజశేఖర రెడ్డిలో చూడొచ్చు. రాయలసీమ వాస్తవ్యులుగా మేము దానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాము, ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం ఎప్పటికీ. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడం తిప్పరనే దారి, ఆయన ఆ దారి తప్పకుండా ఈరోజు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు యాత్ర సినిమాని మహి రాఘవ గారు ఏ విధంగా చూశారంటే, యాత్ర 2, యాత్ర 1 కానీ, యాత్ర 1లో మనం చూసాం క్యారెక్టర్లు, మమ్మటి గారు, రాజశేఖర గారి క్యారెక్టరు ఎలా చేశారు, ఏ విధంగా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ యాత్ర 2ని ఏ విధంగా హైకమాండ్, ఆనాటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని ఆపాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు, ఎన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలనుకున్నా, ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తన తండ్రి మరణానంతరం తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కోసం నేను ప్రతి ఒక్కరిని వచ్చి కలుస్తాను, పరామర్శిస్తానని చెప్పాడు. కానీ హైకమాండ్ ఒప్పుకోలేదు, మీరు ప్రజలకు పోవడానికి లేదు, మేము చెప్పింది శాసనం, మీరు చెప్పినట్టు వినాలి, మా మమ్మల్ని జవదాడితే మిమ్మల్ని ఉపేక్షించమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పి సోనియా గాంధీకి ఆ రోజు సవాల్ చేసి వచ్చారు, నేను మాట ఇచ్చాను, నేను ప్రజల్లోకి వెళ్తాను, నేను ఆగేది అని చెప్పనేసి బయటకు వచ్చేసాడు. హైకమాండ్కి కాదని వాళ్ళు ఎదిరించి బయటకు వచ్చి అతను ఇచ్చిన మాట కోసం ప్రజల్లోకి వెళ్ళి అతను యాత్ర మళ్ళీ ప్రజల్లోకి నిర్ణయాన్ని అడిగాడు. ప్రజలు చెప్పారు, అన్నా మీకు మేం కావాలన్నా హైకమాండ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే కావాలని ప్రజల కోసం బయటకు వచ్చి యాత్రను ప్రారంభించాడు. ఆ రోజు అంచెలంచెలుగా మిమ్మల్ని ఎంతమంది అణగదొక్కాలని చూసినా, ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. అతను కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు
పార్టీని దండదండలతో గెలిచారని కాంగ్రెస్ పార్టీ చెప్తే, తృణప్రాయంగా ఆయన పదవిని రాజీనామా చేసి పార్టీకి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి భారతదేశ చరిత్రలోనే 5 లక్షలకు పైగా ఓట్ల మీద గెలుపొంది, ఈరోజు నా సత్తా అయింది, రాజశేఖర రెడ్డి గారి సత్తా అయింది, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా అయిందని చూపించాడు. అదేవిధంగా మిగిలిన 5 లక్షల్లో కూడా మిగతా వాళ్ళన్నింటి కూడా ఎంపీలని ఎమ్మెల్యేలని కూడా రిజైన్ చేయించి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది వచ్చాడు. ఇంకొకటి చెప్పారు, మేము ఇస్తే తీసుకోవాలి పదవి మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు కానీ చెప్తే మీరు ఇచ్చేది ఏంది పదవులు నేను తెచ్చుకోగలను చెప్పే సత్తాతో ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు కావాలనుకుంటే మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రినైనా చేయగలని నిరూపించుకున్నాడు. ఈరోజు ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 151 స్థానాలు ఇచ్చి ఆయన అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వృద్ధులకి పింఛన్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ అనేక సంక్షేమ పథకాలు చేస్తే అంతకు రెట్టింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ఇచ్చిన మాటను తప్పనన్నట్టుగా కాకుండా తండ్రి చేసే సంక్షేమ పథకాల కంటే రెట్టింపుగా డబల్గా చేస్తూ సంక్షేమ పథకాలను ఈరోజు అమ్మ ఒడి అయితేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేమి, ఆసరా అయితేమి, వితంతు పెన్షన్లు అయితేమి, 45 వాళ్ళకి పెన్షన్ అయితే, ఆటో వాళ్ళకి అయితే, నిరుద్యోగ భృతి అయితేమి, ఒకటిగా సంక్షేమ పథకాలు చెప్పాలంటే 1 గంట టైం పడుతుంది. ఈరోజు దాదాపు 258,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా ఖాతాల్లోనే ఎలాంటి మధ్యవర్తి దళాదులు బ్రోకర్లు మీడియేషన్లు కమిషన్లు పార్టీ రికమెండేషన్లు లేకుండా చేసి ప్రజలకు అందిస్తున్నట్టు. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే ఎంతోమంది మేము ఓటుకి కావాలంటే డబ్బు ఇస్తాము లేకపోతే మేము అది చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చేదానికోసం ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తారు, ఎన్నెన్నో అబద్ధాలు కలబుల మాటలు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే కోరుతున్నాడు ప్రజలు, నేను మీకు మంచి చేశాననుకుంటే, నా వల్ల మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటే, మీకు నా పథకాలు అందాయనుకుంటే నేను మీరు మీకు ఓటు వేయండి అని చెప్పనేసి అడిగినటువంటి మొట్టమొదటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా ఇంతమంది ప్రభుత్వాలు చూసాము, ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము, ఎమ్మెల్యేలు ఇంటింటికి గడప గడపకి పోయి మీకు ప్రభుత్వ పథకాలు అందాయా అందుతున్నాయా లేదా అని అడిగినటువంటి వాళ్ళు లేరు. అధికారం వచ్చినాక వాళ్ళు క్వార్టర్స్లోనూ గెస్ట్ హౌస్లోనూ ఉంటారు, వాళ్ళ కోసం ప్రజలు పోతున్నారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని చెప్పనేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారంటే, ప్రజల్లోకి పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఒక రామరాజ్యాన్ని తలపిస్తుందన్న దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని చూసి మొన్న దెందులూరులో జరిగినటువంటి సభ కానీ భీమిల్లో జరిగినటువంటి సభ కానీ చూసి జనాలు లక్షల మంది తండోపతండాలుగా పరిగిస్తే, ఈ జనాలను చూసి ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాక అయోమయ్యలు దిక్కుదోశ స్థితిలో ఈరోజు వాళ్ళు ఎంతో మంది పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని కలగోరగంపలాగా పార్టీల కోసం ఎంపర్ల పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. పరిగితేరిన ఢిల్లీకి, ఢిల్లీకి మేము వ్యతిరేకించినటువంటి పార్టీల కోసం మళ్ళీ పొత్తు పెట్టుకుంటామని చెప్పి కాలబేరానికి పోయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి పొత్తులు పెట్టుకున్నటువంటి నీచి రాజకీయాలకి ఒక చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారడో ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన అధికారం ప్రజలు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఈరోజు ఛాలెంజ్ చేశాడు, సిద్ధం మీకు సమరానికి సిద్ధమని చెప్పని ఛాలెంజ్ చేసి ఒంటరిగా ముందుకెళ్ళాడు. సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పనేసి వెళ్ళాడు. ఈ పందులు కానీ గొర్రెలు కానీ లేదా ఇంకోటి గుంపులు గుంపులుగా ఎంత వస్తాయో రాయండి చూసుకుందా అన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోమండి. జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. సూర్యుడు వెలుగుని సూర్యకిరణాలకి ఎవరు అడ్డులు వచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా, ఎలా కిరణాలు ఆగవో జగన్మోహన్ రెడ్డి గెలుపు కానీ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కానీ ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ యాత్ర సినిమా ఇంకా కూడా ఈ ఎందుకంటే ఈ మహిరాఘవ గారు ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు నటించాడా అన్నట్టుగా ఉంది. భారతి గారు ఉన్నారా పాత్రలో అని చెప్పినాడు, పాత్రను రక్తికరించాడు. ఆ జీవా గారు ఆ పాత్రకి జగన్మోహన్ రెడ్డి పాత్రకి ఆయన హావభావాలు కానీ నడక కానీ అదన్నీ చూస్తే ఆ పాత్రకి జీవాన్ని జీవా గారు జీవం పోసాడు, ఆ జీవాన్ని అలా సృష్టించాడు డైరెక్టర్ గారు. సో ఇంత రక్తికరంగా ఈ సినిమాని తీసి ప్రజలకు అందించినందుకు మహిరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అందరూ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. యాత్ర 2 వైఎస్ఆర్ కుటుంబం వెంటనే మేమందరము అని మరొక్కసారి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరము ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈ మూవీ చూస్తే ఇంకొకసారి జగన్ అన్న ఆ రోజు ఎంత కష్టపడ్డాడు, జగన్ అన్నని ఎంత బాధపెట్టారు అనేది కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మహిరాఘవ గారు తీశారు. దానిలో జీవ నటన లిటరల్లీ జగన్ అన్న అక్కడ నిజంగా కనిపిస్తున్నాడా అని ప్రతి ఒక్క
జగనన్న అభిమాని కంటదడి పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి విజయవంతం చేయండి. జగనన్న సిద్ధం ఎలక్షన్లకు అని చెప్పాడు కదా, అలానే తిరుగులేని విజయాన్ని ఇవ్వడానికి మనందరం కూడా జగనన్న వెంట సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే ఈ సినిమాలో రియల్ స్టోరీ ఉందా మేడం? 100% రియల్ స్టోరీ అండి. సోనియా గాంధీ గారు జగనన్నని అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఎంత వేధించారు అనేది చూస్తుంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి, అంటే గుండెకి హత్తుకుంటుంది సినిమా. ఈ సినిమా వల్ల వచ్చే ఎలక్షన్ లో జగన్ గారికి ప్లస్ మైనస్? 100% ప్లస్ అండి. అంటే సినిమా వల్ల ప్లస్ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు, అంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని, ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్లే పథకాలు చేస్తున్నారు. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు నేను ఉన్నాను, నేను విన్నాను, మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను అని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న. 100% జగనన్నకి ప్రతిదీ అనుకూలంగా నడుస్తుందండి. థ్యాంక్ యూ. జై జగన్. జై జగన్. సినిమా సూపర్ హిట్ 175 జై జగన్. సినిమా సూపర్ హిట్ అండి. 175 ఖాయం ఈ సినిమా చూసినాక. ఇటువంటి ఏ పార్టీ వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డిని తట్టుకునే కెపాసిటీ ఎవరికి లేదు. జై జగన్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. గ్యారంటీ గా చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ మన జగన్ అన్న నెక్స్ట్ టైం కూడా సీఎం చేయాలని కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. చూస్తారా ఏపీలో ఈ సినిమా ద్వారా యూత్ మొత్తం కార్యకర్తలు నిరాశలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారి ఈ సినిమాకి వెళ్ళి చూడండి. ఏపీ ఏపీ యూత్ మొత్తం చెప్తున్నా, వన్స్ మోర్ 2019 రిజల్ట్ వన్స్ మోర్ రిపీట్ ఇన్ ఏపీ. ఏపీ ఒక్కసారి ఈ సినిమా యూత్ మొత్తం చూడండి. ఏపీ యూత్ మొత్తం, వైసీపీ క్యాడర్ ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి ఈ సినిమా చూసి 2024 ఎలక్షన్స్ లో మన ఓటు, మన ఆశయం, మన రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరూ ఈ సినిమాకు మాత్రం తప్పకుండా వెళ్ళి చూసి 2024 తెలుగుదేశం పార్టీకి 2019 ఎలక్షన్ లో ఎలా అయితే చుక్కలు చూపించామో అంతకు 3 రెట్లు ఎక్కువగా ఈ సినిమా చూసి మనం రిజల్ట్ చూపించాలని నేను ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నా. కడపకురా చూపిస్తాం మా ప్రతాపం చెప్పి సినిమా బ్రహ్మాండంగా 120 వస్తాయి 120. జగన్ చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ చూపించాడు. సినిమా చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు సినిమా మటుకి, సూపర్ గా ఉంది. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా అవుతాడు. బాగుందండి సినిమా మటుకి, సూపర్ గా ఉంది. మళ్ళీ అదైతే ఆయన కష్టపడ్డట్టు మొత్తం రియల్ గానే చూపించాడు. ఆయన కష్టపడ్డది మొత్తం రియల్ గానే చూపించాడు. ఒక్కడు కూడా అబద్ధం అంటూ లేదు. ఆయన జైల్లో పెట్టింది కానీ, ఆయన ఎంత పాదయాత్ర చేసింది కానీ అంత ఉన్నది పెట్టాడు అన్న. ప్లస్ మైనస్ అసలు కాదు, ప్లస్ అయింది. ఎందుకైతే మైనస్? ఎందుకు సూపర్ హిట్ అన్నారు సినిమా మటుకి. మళ్ళీ ఆయన కష్టపడితే అందుట్లో అన్ని చూపించాడు. ఆయన కష్టపడితే చూపించాడు. మాట అంటే మాటే, మాట అని చెప్పడు, మాట చెప్పడు. జై జగన్. జై జగన్. చూపిస్తాడు కళ్ళు వాళ్ళకి చూపిస్తాడు. 175 సిద్ధం యుద్ధానికి, సిద్ధం.
ఈసారి జగన్ రెడ్డి సూపర్ ఉంది. ఎట్లా రాజకీయం కాదు ఇది, ఆయన పిఎం చేసేంత వరకు నిద్రపోం ఈసారి ఆంధ్రప్రదేశ్ లో. వెనక్కి తీసుకెళ్లాడు అన్న సినిమా పట్టుకు 11 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు సూపర్ మూవీ 2024కి సిద్ధం కాసుకోండి. 2024కి సిద్ధం మళ్ళీ జగన్ సీఎం. ఎందుకంటే చాలా మంది అంటారు కదా ఆంధ్రప్రదేశ్ లో చాలా డెవలప్మెంట్ ఎందుకు లేదండి. కింద స్థాయి నుంచి డెవలప్మెంట్ ఉంది, కింద స్థాయి నుంచి పేద బలహీన వర్గాల నుంచి జగన్ డెవలప్ చేసుకుని వస్తున్నారు. అంటే జగన్ ఒక శక్తి, జగన్ ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా టీడీపీ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తున్న సందర్భాల్లో మళ్ళీ జగన్నే ఆంధ్రప్రదేశ్ కావాలని జనాలు కోరుకున్న నాయకులు కాదు, జనాలు కోరుకున్నారు జగన్నే సీఎం అవ్వాలి. ఎందుకంటే ప్రజలు పేద ప్రజల్ని ఎత్తుకుని ఒడిలో అంటే అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాలని చక్కగా ఉదయకాలం 5 గంటలకే ఇంటికి తీసుకొని పిలిచిస్తున్నారండి వాలంటీర్స్. వాళ్ళని కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భాలు మన టీడీపీ పార్టీ వాళ్ళది. వాళ్ళు మంచి కార్యక్రమం ఈరోజు డెత్ సర్టిఫికేట్ కానీ ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళి అవసరం లేదండి. సచివాలయం ఉంది ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో, ప్రతి ఒక్క వాలంటరీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు సర్టిఫికేట్. ఇంకేం కావాలి ప్రజలకి, పేద ప్రజలు అంటే పట్టినటువంటి టీడీపీ పార్టీకి సెప్పు దెబ్బగా మరొకసారి జగనన్నని సీఎంగా గెలిపించబోతున్న జనం గెలిపిస్తున్న నాయకులు కాదు, ఇక్కడ జనం గెలిపిస్తున్నారు. జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. మూవీ సూపర్, అందరు ఏడ్చారండి థియేటర్లో, ప్రతి ఒక్కళ్ళు గుండె బరువుతో ఏడ్చారు. అంత రియాలిటీగా తీసినటువంటి ఆ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ వచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎవరు విమర్శించలేదు, ఉన్నది ఉన్నట్టుగా అంత బాగా చూపించగలిగారు. ఆ డైరెక్టర్ వాళ్ళకి ధన్యవాదాలు. జగన్ అన్న ప్లేస్ లో జీవన్ చూస్తున్నాం. అక్కడ జీవన్ చూస్తే అచ్చు జగన్ అన్నం చూసిన ఫీల్ వచ్చింది మాకు. జగన్ అన్న వెంట పనిచేస్తున్న సైనికులందరికి ఇదొక బూస్ట్ లాగా ఉంది మూవీ. రేపు ఎలక్షన్లలో వై నాట్ 175 అని మేమందరము సిద్ధం. జై జగన్, జై జగన్. నుంచి తన్నుకుంటా ఉంచేటటువంటి ఒక భావోద్వేగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అంతకు మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరినీ గుండెల్లో నుంచి అభిమానం తన్నుకొచ్చేలాగా మన మహేష్ మహి అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. కార్యకర్తలందరికీ కూడా పసందుగా ఉన్నటువంటి గొప్ప బ్రహ్మాండమైనటువంటి సినిమా అద్భుతంగా ఉంది. కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందంగా మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు సాధించడం కోసం మంచి ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా సీఎం కాకముందు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్ అన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎంతమంది జగన్ అన్నని ఎలా ఇబ్బంది పెట్టారు అనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. అలాగే ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకొని జగన్ అన్న సీఎం అయిన తర్వాత ప్రజలకి ఎంత మేలు చేశాడు అనేది ఈ సినిమాలో చూపించాడు. జగన్ అన్నని మరోసారి మనందరం మన ఓటు హక్కును వినియోగించుకొని సీఎంగా గెలిపిస్తే తప్పకుండా 100% ప్రజలకు మంచి చేస్తాడు. దయచేసి జగన్ అన్నకు ఓటేసి ప్రజలకు మంచి పరిపాలన అందించే నాయకుడిని ఎంచుకోవాలని, జగన్ అన్నని మరోసారి గెలిపించి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎండ్ కార్డ్స్ పడేంత వరకు కూడా ప్రేక్షకుడు అనేవాడు సినిమా స్క్రీన్ వైపే చూస్తూ ఉండేలాగా ప్రతి ఒక్క సీన్ ని కూడా చాలా బాగా రాశారు మహివి రాఘవ్ గారు. దాంతోపాటు పిక్చరైజేషన్, తర్వాత జగన్ అన్న వచ్చే వీడియోస్ పెట్టడము, రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర చూపిస్తూ, మళ్ళీ జగన్ అన్న చేసిన ప్రజా సంకల్ప యాత్రను చూపిస్తూ, ప్రతి మాట, ప్రతి డైలాగు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అత్యద్భుతంగా సినిమా తీశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కరెక్ట్ అవుతుంది. అన్నబడిన కష్టాలతో పాటు అన్న ఎంత అండగా నిలబడతాడు జనాల వైపు, అలాగే నందిగం సురేష్ గారిని ఎంత దగ్గరగా చూసి తీశారు అనేది కూడా, ఎంపీగా టికెట్ ఇచ్చిన సన్నివేశము, ఇట్లాంటి చాలా సన్నివేశాలు అత్యద్భుతంగా తీశారు. ఇది కమర్షియల్ సినిమా కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా ఇది. చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే. అందరం చాలా సంతోషంగా ఉన్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.
సినిమా బాగుంది, ఇది సినిమానే కాకుండా భవిష్యత్తులో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కూడాను ఒక సంకల్పం చేసుకున్న వ్యక్తి ఓర్పు సహనంతో ఏ రకంగా సాధించవచ్చు అనేది, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ అది కూడాను రేపు మెంటార్ క్లాసులు కూడా చక్కగా ఉపయోగపడే సినిమా. దాంతోపాటుగా ఆయన పైన జరిగిన వ్యక్తి హత్యా ప్రయత్నాన్ని చూపించకపోవడం అనేది నాకు ఒకటి అదొక్కటి నచ్చలేదు. అయినా కానీ దాన్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారే వద్దనింటారు అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడాను దాన్ని డ్రామటైజ్ చేయడం అనేది ఇష్టం లేని వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా వద్దనింటాడు అనుకుంటున్నాను. యాక్చువల్గా మేజర్ ఇష్యూ అది, మన రాష్ట్రంలో జరిగినటువంటి హత్యా ప్రయత్నం అనేది, అది రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం సంబంధించిన అనుమానాలని గట్టిగా బలపరిచేటటువంటి ఇన్సిడెంట్ అది హత్యా ప్రయత్నం. కానీ దాన్ని తీసేయటం అనేది ఒక వైఎస్ఆర్ అభిమానిగా నాకు నచ్చలేదు. నచ్చకపోయినా కానీ అది కూడా పాజిటివ్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పింటారని నేను అనుకుంటున్నాను. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన యువత, ముఖ్యంగా యువత చూడాల్సిందని నా రిక్వెస్ట్. చాలా చక్కగా ఉందండి, ఏదో సినిమా రకంగా కాకుండా యథార్థ సంఘటనలు పూర్తిగా మేళవీస్తూ ఏదో వేరే వాళ్ళని దూషిస్తూ అలా కాకుండా పెద్ద ఆయన చేసిన మంచి, ఆ పెద్ద ఆయన మంచిని జగన్ గారు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేశారనే దాని మీద ఆ ఇతివృత్తం మీద తీసిన సినిమా చాలా చక్కగా ఉందండి. సినిమా మొత్తం అండి, సినిమాను చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని చూసినట్టయితే పెద్ద ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాదయాత్ర ఆయన మరణించిన దగ్గర నుంచి ఈరోజు జగన్ అందించిన పాలన వరకు ప్రతి సన్నివేశం కూడా ఏదో ఒక సందర్భంలో మన గ్రామంలోనో మన స్నేహితుల మధ్యలో లేకపోతే మన మండలంలోనో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారండి. ఏదో సినిమా చూసినట్టు కాక ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇది ఈ పర్టికులర్ సంగతి మా ఊర్లో జరిగింది అలా ప్రతి ఒక్కరు ఒకళ్ళు ఫీల్ అయిన సీన్ సన్నివేశాలు ఉన్నాయి తప్పితే సినిమాటిక్గా సినిమా లేదండి, అంత యథార్థంగా ఉంది. సినిమా వల్ల జగన్ ప్లస్ మైనస్ కాదండి, సినిమానే చేసిన జగన్ మంచి, పెద్ద ఆయన మంచి, పెద్ద ఆయన మీద ఆధారపడాలండి. ఇరు ఈ మధ్య మేము చాలామంది హైదరాబాద్లో ఉన్న టెకీలు చాలామంది సంక్రాంతికి ఊర్లకు వెళ్ళి ఉంటారండి. మేము జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో అక్కడ ఉన్న పేదవాళ్ళు పనిచేసుకునే వాళ్ళు ఏందమ్మా ఎలా ఉంది పాలన అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పథకం, అయ్యా మా పిల్లగాడు చదువుతున్నాడు మాకు ఈ పథకం వచ్చింది, అయ్యా మాకు ఈ ఆపరేషన్ జరిగింది, అయ్యా మాకు ఈ పథకం నుంచి మేము ఒక చిన్న పదివేలు పెట్టుకున్న చిన్న చిన్న కుటీర పరిశ్రమలో పథకం, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ నుంచి ప్రతిఫలాలు అందినండి. అందుకని ఈరోజు జగన్ గారు ఇంత కాన్ఫిడెంట్ ఉండడానికి కారణం ఆయన చేసిన మంచి, నేను నాయకులు నమ్మటం లేదు, గవర్నమెంట్కి సంబంధించిన పరుగుడైన ప్రతి ఒక్కరికి నేను మంచి చేయగలిగినప్పుడు ఆ మంచి బ్యాలెట్ రూపంలో మళ్ళీ వచ్చి మళ్ళీ మంచి చేయాలి ఆలోచన ఎందుకు రాదనేది మీకు రేపు పొద్దున తప్పనిసరిగా బ్యాలెట్ రూపంలో ప్రత్యక్షం అవుతుందండి. అది మేము మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో మా ఫ్రెండ్స్ ఊర్లకు వెళ్ళాం, మా ఊర్లకు వెళ్ళాం, మా జిల్లాలకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా మేము చిచ్చాటికి అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలియపరిచిన విషయం అండి. ఈ సినిమా పరంగా చెప్పడం ఏమంటే ఇప్పుడు మామూలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఎంతైతే కష్టాలు పడ్డారో అన్నీ సినిమాలో చూపించడం జరిగింది. కానీ ఇది ఒక రాజకీయ పరంగా కాకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ ఈ సినిమా చూడాలని ఆశిస్తున్నాం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ప్రజా ఆదరణ కావాలి, ముందు కూడా మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరి ముందు చూపుతో ఫ్యూచర్కు సంబంధించిందిగా ఈ సినిమా తీయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసిన మేలు, హాస్పిటల్ అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, పథకాలు అయితేనేమి, విద్యాదీవెన అయితేనేమి, అభివృద్ధి ప్రతి ఒక్క విషయంలో పోర్టులు అయితేనేమి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ జరపడం నిర్మాణంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారే వచ్చారు. కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడా దాని మాట చెప్పకోకుండా అన్ని అబద్ధాలు నాటకాలు అన్నీ చెప్తున్నారు. కానీ మళ్ళీ 2024లో ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అనే నేను అని ఖచ్చితంగా చూపిస్తుంది, ఖచ్చితంగా జనాలు గెలిపిస్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అంతకుముందు మహావి రాఘవ దర్శకత్వం వచ్చిన యాత్ర కూడా చూసాము. యాత్ర 1 అనేది కంప్లీట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, యాత్ర 2 అనేది జగన్ అన్న చరిత్ర గురించి. ఏ విధంగా అయితే ఆ రోజు ఓదార్పు యాత్ర చేస్తా అని కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఓదార్పత్రం చేసి ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం జగన్ అన్న ఎలా కష్టపడ్డాడు, ఒకసారి మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడానికి రాజశేఖర రెడ్డి ఎలా అయితే ఉన్నాడో జగన్ గారు కూడా అలానే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం 2 కొమ్మక్కైనా సరే ఇచ్చిన మాట కోసం జగన్ అన్న చేసిన యొక్క పాదయాత్ర కానీ ప్రజలు పడ్డ కష్టాలు కానీ చూసి ఇదే యాత్ర 2. మహావీర్ రాఘవ ఈ చిత్రాన్ని చాలా బాగా నిర్మించారు. జీవా జగన్ పాత్రలో నటించినటువంటి జీవా కానీ, భారతి గారి పాత్ర కానీ, విజయమ్మ పాత్ర కానీ ప్రతి ఒక్కటి మన కళ్ళ కట్టినట్టే ఉంది. సినిమా చూస్తుంటే రియల్లీ వి విల్ బి
వాటికి కెన్సే చాలా ఏడుపు వచ్చింది, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా చాలా హిట్ అయింది. మనం ఈ సినిమా చూసి జగనన్నని ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతి పట్టుదలతో పనిచేయాలి. 2024లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. జై జగన్. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఓదార్పు యాత్ర మొదలుపెట్టి స్టార్ట్ చేస్తాడో, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీ నుంచి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తుందో, ఆ సన్నివేశాలన్నీ చాలా బాగా చూపించారు సినిమాలో. సో యాత్ర 1 పార్ట్ తోటి 2019లో తీశారు, అది ఆ దెబ్బతోటి వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో గెలిచింది. ఇప్పుడు యాత్ర 2 సినిమా వచ్చింది, ఈ సినిమాతోటి 175 సీట్లతో గెలవబోతుంది. యాత్ర 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. జై జగన్. జోహార్ వైఎస్ఆర్ మూవీ మాత్రం ఫస్ట్ యాత్ర 1 మాత్రం రాజశేఖర్ రెడ్డి గారిని చూపించారు, సెకండ్ యాత్ర 2 మాత్రం మొత్తం జగనన్నకి ఏమేమైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది, అప్పుడే కాదు జరిగేది అన్యాయం, ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉంది. ఎన్నో కుతంత్రాలు చేస్తారు, ఎన్నో నిందలు వేస్తారు, ఎంతమందితో తిట్టిస్తున్నారంటే అసహ్యంగా తిట్టిస్తున్నారు. సైకో అన్న వాళ్ళందరినీ నాలుగలు కోసి పడేయాలన్నంత కసింది మాకైతేను. సైకో ఏంటి, ఒక సీఎంను గౌరవించలేరా? ఈ పవన్ కళ్యాణ్కి బుద్ధున్నోడైతేను, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి పెట్టాడు ఆ పార్టీ. నువ్వు పెట్టుకోకపోయినావు, తెలుగుదేశం 2 అని పెట్టుకుంటే సరిపోయేది. నేను ఒక జనసేన నాయకుడు నేను పెట్టుకొని మళ్ళీ ఆయన లేదు నేను లేను, ఆయన లేదు నేను లేను అంటాడు. వీళ్ళిద్దరు లవర్స్, వీళ్ళిద్దరు లవర్స్ మంచిగా ఒప్పందం చేసుకున్న లవర్స్. ఇదంతా ప్యాకేజీ, నా ప్యాకేజీ పవన్ బుద్ధున్నోడైతే అటు పోడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ అయ్యాల చంద్రబాబు పేద ప్రజలకు అన్ని హామీలు ఇచ్చాడు, ఒక్కటి నెరవేర్చకుండా పోయాడే. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్న హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాడు. నీకు కళ్ళు కనిపించట్లే పవన్, మీకు కళ్ళు కనిపించట్లే బీజేపీ నాయకులారా, మీకు ఏం చేసిండని ఈరోజు చంద్రబాబు మీకు ఏం చేసిండని ఆయనతో చేతులు కలిపారు, ఏం న్యాయం చేసిండని. మీరు న్యాయస్థులేమో బీజేపీ నాయకులు, మేము బీజేపీ మేము అంతా న్యాయం చేస్తాము, రామరాజ్యాన్ని తీసుకొచ్చినాం అంటారు. ఈ అవినీతి పరుడుతో మీరు ఎలా చేతులు కలిపారు? అసలు జైల్లో పెట్టిందే మీరు చంద్రబాబుని కావాలని, ఇప్పుడు ఎందుకు చేతులు కలిపారు? అవినీతి పరుడు అని అన్నారు కదా, మీరు నీతి పరుడు కదా, ఎందుకు కలిశారు అవినీతి పరుడుతో ఎందుకు కలిశారు? స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేపించింది మోడీ. ఈరోజు ఏ ఉద్దేశంగా అంటే మాకు కొన్ని సీట్లు వస్తాయి, ఈ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నానా? ఎంగిలి సీట్ల కోసము దిగజారిపోయిన బీజేపీ. నేను ఈరోజు నేను అడుగుతున్నా, నా కడుపు మండిపోతుంది ఈరోజు తెలుగుదేశంతో చేతులు కలిపినందుకు. మీ లాలోచీలు ఎన్ని లాలోచీలు పడ్డా, ఈ సూర్యుడిని ఆపలగలుగుతారా? మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపలేరు. ఎదిగే సూర్యుడే కానీ అణిగిపోయే భూస్థాపితం అయ్యే పర్సన్ అయితే కాదు. జనమ గుండెలలో నిలిచిపోయిన నాయకుడు. జనాలందరూ గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే వాళ్ళ పిల్లల తరానికి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళందరూ ఆంధ్ర పేద ప్రజలందరూ కూడా ప్రజలు మొత్తం గుర్తు పెట్టుకోవాలి. అన్నమ్మటి నడవండి, అన్నకి ఓటేయండి, అన్నని గెలిపించుకోండి. మాది ఇదే మనవి. మేమైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నమ్మటే మేము నడుస్తాము, ఈ ముందు ముందు నడుస్తూనే ఉంటాము. అన్నకి ఎప్పుడు తోడుగా ఉంటావు. నేను ఫస్ట్లోనే చెప్పా, అన్నని జైల్లో పెట్టినప్పుడు నేను అసలు నాకు రాజకీయాలు అంటే ఇష్టమే ఉండవు. అన్నకు ఒక్క పైసా లేకపోయినా మేమందరం అన్నమ్మటుంటామని జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి రోజున మేము ప్రమాణం చేసుకున్నాం. అప్పటికి ఇప్పటికీ అలాగే నడుస్తాం. అన్నను గుండెలు పెట్టుకుంటా, అన్న ఇంకా మంచి పనులు చేస్తాడు. ఈ సెకండ్ టైం గెలిస్తే ఫ్యాక్టరీలు తెస్తాడు, ఇంకా చెప్పని చేస్తాడు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు రియల్గా ఉంది. రియల్గా ఏంటి, ఇవాళ సినిమా చూపించారు కానీ వీళ్ళు, మేము ఏనాడో ఇదంతా మొత్తం కళ్ళకు కట్టినట్టు మాకు మొత్తం మా మనసుకి ఏనాడో అర్థమైపోయింది. ఇది కుతంత్రాలు చేశారు, కుట్రలు చేశారని ఈ మూవీ తీసింది. ఎందుకంటే కొంతమంది జనాలకి, మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి ఈ మూవీ చూస్తే వాళ్ళకి రియాలిటీ ఏంటో అనేది అర్థమైపోతుంది. ప్లస్ అన్నకి అస్సలు వెనక అడిగేసేదే లేదు. ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఏ ప్రజలకి ఏ నాయకుడు చేసిందో చెప్పమానండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? లేదే. రాజశేఖర్ రెడ్డి గారు చేశారు పేద ప్రజలకి, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పేద ప్రజలకు చేస్తుండు. వాళ్ళ నాయన కన్నా ఒక 4 అడుగులు ముందేసి చూపించాడు.
ఆయన రాజశేఖర రెడ్డి గారే పేద ప్రజలకి అడుగులు వేసి చూపించాడారు అనుకున్నామేమో కానీ ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి నడిచి చూపించాడు, ఇంకా చూపిస్తాడు. వాళ్ళ నాయనకి ఆకాశం అంత ఎత్తి ఎదిగి నాయన నేను ఇక్కడ ఉన్నానని చూపిస్తాడు. జై జగన్, జై జగన్. దాదాపు అందరు చూసింటారు ఈ యాత్ర, యాత్రవన్ కన్నా చాలా చాలా బాగుంది ఇంకా. ఎందుకంటే ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్గా పాత్రలను పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి తీయడం జరిగింది. ఎక్కడే కానీ ఎక్సాగరేషన్ లేదు. మొత్తం ఫ్యాక్ట్ ఏం జరిగిందో అంతా కరెక్ట్గా డేటా కలెక్ట్ చేసి ప్రతి స్టెప్ను జాగ్రత్తగా తీయడం జరిగింది. ఏదో ఫిల్మ్ అంటే ఊరికే ఒకరు కొడితే 20 మంది గాలికి ఎగిరిపోతారు అట్లా లేదు. ఎక్కడే కానీ వైఎస్ఆర్ గారు ఎలా చేశారు దాన్ని, వైఎస్ఆర్ గారి మనసులో ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగినారు, వచ్చే రోజుల్లో కూడా ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఎస్పెషల్లీ జీవా గారు ఫిల్మ్లో జీవించేశారు. మమ్ముటి గారు చాలా బాగా యాక్షన్ చేస్తారు, యాత్ర వన్ చాలా బాగుంది అని చాలామంది అనుకున్నాము. కానీ జీవా గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవించేశారు. అది ఒకసారి చూస్తే మనకు తృప్తి తీరదు సినిమా. కనీసం అంటే 4-5 సార్లు చూస్తే కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి తృప్తి తీరుతుంది. అంత సూపర్ ఉంది సినిమా ఒకటే మాటలో చెప్పాలంటే. ఇంకోటి ఓవరాల్గా అవుట్లైన్ స్టోరీ అందరూ ముందుండే వాళ్ళందరూ చెప్పారు, అందరికీ తెలిసిందే. సోనియా గాంధీ ఎలా టార్చర్ పెట్టారు, అపోజిషన్ మొత్తం లీడర్స్ అందరూ కలిసి ఇటు సోనియా గాంధీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, హైకమాండ్ వృద్ధ నాయకులు అయితేనేమి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో ఎలా ఇబ్బంది పెట్టారు, ఆయన వేరే వాళ్ళ మాదిరి పార్టీని దీల్చడం కానీ వెన్నుపోట్లు పంచడం కానీ లేకుంటే మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని పెట్టడం కానీ ఇట్లాంటి తిక్క పనులు ఏమీ చేయకుండా ఓన్లీ వైఎస్ఆర్ అభిమానులను ప్రజలను దేవుణ్ణి నమ్ముకొని పార్టీ ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, ఎలా ముందుకెళ్లారనే దాని గురించి చక్కగా డైరెక్టర్ గారు పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి ఫ్యాక్ట్ ఏది ఉందో అదే చూపించారు. నేను అనుకోవడం అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఒక బయోపిక్ను ఇంత బాగా తీయగలిగేది ఒక మహి వి రాఘవ గారే అని చెప్పేసి నేను మళ్ళీ చెప్పగలను. మహానటి సినిమా తీశారు సావిత్రి గారి మీద, అది ఎంత బాగా తీశారో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ కూడా అలాగే తీశారు. ఇది ఒక సినిమాలాగా ఎవరు చూడొద్దండి, అలాగే ఒక పార్టీకి సంబంధించిందనో ఒక జగన్కి సంబంధించిందనో ఒక జగన్ అభిమానులకు సంబంధించిన ఎవరు చూడొద్దండి. ఇది ప్రతి యువతకి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ అన్ని రాష్ట్రాల్లోనే ప్రతి యువతకి ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఇది ఎలా సందేశాత్మకం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి, కానీ కష్టం వస్తే వెనక్కి పడిపోవడము, కష్టం వస్తే భయపడము, ఏడవటము, కుంగిపోవటము ఇలాంటివి చేయకుండా ఎంతటి కష్టం వచ్చినా మన ఎదుట ఉన్నవాడు ఎంత బలవంతుడైనా కానీ మనం ప్రయత్నిస్తే, మనం సంకల్పించి, మనం కష్టపడితే దానికి ఫలితం అనుభవిస్తామని చెప్పడానికి ఈ మూవీ ఒక మంచి ఉదాహరణ. ఇటువంటి మూవీని ఇంత చక్కగా మన ముందు తీసుకొచ్చిన మహి వి రాఘవ గారికి మేమందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క యువత చూడాల్సిన సినిమా అండి, ఒక మంచి సందేశాత్మక చిత్రం. మన ఎదుట ఉన్నవాడు ఢిల్లీ నవాబ్ అయినా, ఢిల్లీ సుల్తాన్ అయినా కానీ మన కష్టం ముందు బలాదూరైపోతాడు. మనం నమ్ముకోవాల్సింది ప్రజల్ని, నాయకుల్ని కాదు, అలాగే ప్యాకేజీలు ఇచ్చే వాళ్ళని కాదు, గులాంగిరి కొట్టే వాళ్ళని కాదు, ప్రజల్ని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి, ఆటోమేటిక్గా విజయం మన సొంతం అవుతుంది అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అనేది ఒక చక్కటి ఉదాహరణ. దాన్ని ఈరోజు చిత్రరూపంలో తీసుకొచ్చారు. ఈ కథ మా అందరికీ సుపరిచితమే. మే అందరము జగన్మోహన్ రెడ్డి గారిని, అతని యొక్క ప్రతి అడుగుని మేము గమనిస్తూ వచ్చిన వాళ్ళమే. అతని యొక్క జీవితాన్ని మళ్ళీ మేము ఈరోజు అతని గతము మేము మళ్ళీ నెమరు వేసుకుంటున్నాం ఈరోజు ఈ మూవీ చూసిన తర్వాత. సో ప్రతి ఒక్కరు సినిమాను ఆదరించండి, ప్రతి ఒక్కరు చూడండి, ఇది గొప్ప సందేశాత్మక చిత్రం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. యాత్ర 2 రిలీజ్ అయింది, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి మాట కోసము ఎంతటి కష్టాన్నైనా అనుభవించి ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ఈరోజు సీఎం అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాడు, నేను జనాలకి మంచి చేశాను అంటే నాకు ఓటేమని. అదే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా?
14 సంవత్సరాలు పరిపాలన చేశాను, నేను ఒక్క మంచి పని ప్రజలకు చేశానని చెప్పడానికి ఒక్కటంటూ ఒకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి జనాలకు మంచిది. అదే మమ్మల్ని మళ్ళీ 175 గెలిపిస్తని సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, రేపు చంద్రబాబు నాయుడు కుప్పలం కూడా ఓడిపోవడం తథ్యమని మేము అన్నాము. అంటే మూవీ ఎలా ఉంది సార్? ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూశారు, పాదయాత్ర చూడడం చూశారు, రియల్గా ఉందా సినిమాలు అయితే ఉన్నా సన్నివేశాలు కలిపి తీయడం? జగన్మోహన్ని నేను 2007 నుంచి జగనన్న రాజకీయాలు రావాలన్న నుంచి దగ్గర నుండి చూస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి సినిమాలో ఈరోజు యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కష్టాలు పడ్డాడు తండ్రి చనిపోయిన తర్వాత, ప్రతిపక్షాలు కానీ పాలకపక్షంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ కానీ ఎలా ఇబ్బంది పెట్టింది, దాన్ని ఎదిరి దానికి అనుకూలంగా బయటకు వచ్చి దా సన్నివేశాలనే సినిమాలో చూపించారు. కానీ అదర్వైజ్ ప్రతిపక్షాలు కానీ ఇంకోటి కానీ అన్న విషయాలు కానీ ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరితో చూడవలసిన విషయము మా జగన్మోహన్ రెడ్డి చేసిన కష్టాలు వంటి చూపించారు, కానీ మేము ఏ ఒక్కరిని కూడా కించపరిచే విషయాలు మా సినిమాలో లేవు. అందరు చూసి ఇది బాగా తీశారా సినిమా అనే ఒక గొప్ప విషయమే కానీ దీంట్లో ఎటువంటి సందేహాలు లేవు. ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట కోసం నిలబడ్డాడో ఆ మాట కోసమే ముందుకెళ్ళాడు కాబట్టి 100% ప్లస్ అవుతుంది. అదే చంద్రబాబు నాయుడు 2014లో బూటకం అబద్ధాలు చెప్పేసి 600 హామీలు ఇచ్చేసి ఒక్క హామీలు కూడా సర్వీగా నెరవేర్చకుండా 2019లో ఏదైతే అనుభవించాడో నెక్స్ట్ కూడా 2024 కూడా అదే అనుభవము. ఈసారి మొన్న 23 వచ్చినాయి, మా వైఎస్ఆర్సీపీ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే 23 వచ్చినాయి. ఈసారి ఆ 23 కూడా రావు, ఇద్దరు ముగ్గురు తీసుకుంటే ఆ ఇద్దరు ముగ్గురు కూడా వస్తారు కూడా కన్ఫర్మ్ లేదు. చంద్రబాబు నాయుడు 100% ఓడిపోయేదారు గ్యారంటీ. ప్రజెంట్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు చేసినట్టుగా ఈ సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు చేయలేదండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఊరు ఒక రాజధాని. ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి ఏం అవసరమో అది ఆ ఊర్లోనే దొరుకుతుంది. ఈరోజు గాంధీజీ తనను కలగన్నారు, గ్రామ స్వరాజ్యం తెచ్చిన రోజే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పేసి అటువంటి గాంధీజీ కలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేసి చూపించారు. ప్రతి ఒక్కటి, ప్రతి ఊర్లో ఒక సచివాలయము, ఒక హాస్పిటలు, ఒక రైతు భరోసా కేంద్రము, ఏ ఒక్క పని కావాలన్నా ఏం అవసరం వచ్చినా కానీ ఊరు దాటి బయటికి వెళ్ళే అవసరం లేకుండా అన్ని ప్రతి గ్రామంలో దొరుకుతున్నాయి ఈరోజు. అటువంటి వ్యవస్థ కానీ అటువంటి సిస్టమ్ కానీ మన భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఇది ఇలాంటి పనులు నేను చేశాను కాబట్టే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అలాగే పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, నాడు నేడు ద్వారా స్కూళ్ళు డెవలప్మెంట్ కానీ, హార్బర్లు కానీ, ఒక కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఒక ఉద్దానం సమస్యను కానీ, ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను అధికారంలోకి వచ్చాక నేను ఏమైతే చేస్తానని చెప్పారో ప్రతి ఒక్కటి ఈరోజు చేసి చూపించారు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నా కానీ ఆయన ప్రజలను ఆదుకున్నారు, అట్ ది సేమ్ టైం పథకాలు కంటిన్యూ చేశారు, డెవలప్మెంట్ని కంటిన్యూ చేశారు. ఇలా ఎవరు చేయగలిగారు? అలాంటి వ్యక్తి కాకుండా ఇంక వేరే వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి అని ప్రతి ఒక్కరూ ఒకసారి తన మనసుని ఒకసారి ఆలోచించమని ఆంధ్రప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.